ఏ ప్రశ్న అడిగితే యాదాద్రిలో ఆ ఒక్కటి అడక్కు అనే సమాధానం వినిపిస్తోంది. అప్పుడలా ఇప్పుడిలా ఎందుకలా అంటూ యాదాద్రి వాసులు ఎందుకు తికమక పడుతున్నారు? యాదాద్రి ఆలయ పునఃప్రతిష్ఠ విషయంలో సీఎం కేసీఆర్ ఆంతర్యం ఎలా ఉంది? ఆసక్తికర కథనం మీకోసం. ఆ ఒక్కటి అడక్కు, ఇది యాదాద్రిలో ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న కామన్ డైలాగ్. కొన్నాళ్ళ క్రితం సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వచ్చి వెళ్ళినప్పటి నుంచి స్థానికంగా ఈ డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఆలయ పునఃప్రతిష్ఠ గురించి ఎవరైనా అడిగితే ఇదిగో దసరా, అదిగో బ్రహ్మోత్సవాలు అంటూ నిన్న మొన్నటి వరకు అధికారులు చెప్పుకొచ్చారు. అదే అధికారులు ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు అన్న మాటతో దాట వేస్తున్నారట. యాదాద్రి పర్యటనకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ఓ మాట చెప్పారు, ఆలయ పునఃప్రతిష్ఠ విషయంలో ఎవరేం చెప్పినా నమ్మకండి, ఎప్పుడనే అంశం నేనొచ్చి చెప్తేనే నమ్మండి అని స్పష్టం చేశారు. యాదాద్రిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ వ్యాఖ్యలపైనే ఇప్పుడు చర్చలు సాగుతున్నాయి. దసరా నాటికి ఆలయ పునఃప్రారంభం అంటూ మొన్నటి వరకు చెప్పుకొచ్చిన అధికారులు సైతం డైలమాలో పడ్డారు. సీఎం కేసీఆర్ ఎందుకలా అన్నారు అని తర్జన భర్జనలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు చిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మొదట్లో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు దసరా నాటికి పూర్తి చేసి భక్తులకు స్వయం భూముల దర్శనం కలుగజేయాలని సీఎం కేసీఆర్ భావించారు. కొండ స్వరూప స్వభావాలు ఇతరత్ర కారణాల వల్ల పునర్నిర్మాణ పనుల్లో జాప్యం చోటు చేసుకుంది. ప్రస్తుతం ప్రధాన ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ సమయంలో పునఃప్రతిష్ఠ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త మాట చెప్పారు. ఆయన మాట చెప్పడం వెనుక స్పష్టమైన కారణం ఉందట. ప్రధానాలయం పూర్తయిన తర్వాత వెంటనే భక్తులకు దర్శన భాగ్యం కలిగించి మిగతా పనులు యథాతథంగా కొనసాగించాలనే అంశంపై పునరాలోచన చేశారట. ఇప్పటికే బాలాలయంలో స్వామివారిని దర్శించుకునే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. వారాంతాలలో భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి తరుణంలో మౌలిక వసతులు సౌకర్యాలు లేకుండా ప్రధాన ఆలయంలో దర్శనాలు ప్రారంభిస్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమైందట. పుష్కరిణి, క్యూ కాంప్లెక్స్, బస్టాండ్ వంటి వసతులు కల్పించకుండా దర్శనాలు ప్రారంభిస్తే సమస్యలు తలెత్తుతాయని భావించారట. అందుకే కొండపై అన్ని వసతులు కల్పించిన తర్వాతే పునఃప్రతిష్ఠ నిర్వహించి దర్శనాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారట. అదిగాక దసరా బ్రహ్మోత్సవాలంటూ గడువులు పెట్టుకుని పనిచేస్తుంటే వాస్తుపరంగా అక్కడక్కడ పొరపాట్లు తలెత్తుతాయని కేసీఆర్ భావించారట. పునఃప్రతిష్ఠ తేదీని తరచూ మారుస్తుంటే భక్తుల్లో గందరగోళం ఏర్పడడంతో పాటు అపనమ్మకం ఏర్పడుతుందని కేసీఆర్ తలపోశారట. అందుకే యాదాద్రి పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి ఓ విషయాన్ని స్పష్టం చేశారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులు ఎలా జరగాలో అలాగే జరుగుతాయి, టైం బౌండ్ పెట్టుకొని పని చేయనివ్వమని ఆయన స్పష్టం చేశారట. తాను వచ్చి చెప్తే తప్ప ఆలయ పునఃప్రతిష్ఠ విషయంలో ఎవరి మాట నమ్మొద్దు అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చారట. అయితే ముఖ్యమంత్రి మాటల్లోని ఆంతర్యం అర్థం కాని వారు మాత్రం తిక్కమక్కకు గురవుతున్నారట. అప్పుడలా ఇప్పుడిలా ఎందుకలా అంటూ డైలమాలో పడిపోతున్నారట. మొత్తంగా యాదాద్రి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఇప్పుడిప్పుడే ఉండకపోవచ్చు అనేది సీఎం మాటలను బట్టి చాలామందికి అర్థమైంది. చూడాలి మరి యాదాద్రి స్వామివారి పరిపూర్ణ దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందో. ABN ఇన్సైడ్లో ఇప్పుడు విరామం తీసుకుందాం.